हाय फ्रेंड्स एट्ला उन्नारु आइस रेक हिस्ट्री यूट्यूब चैनल ओकेना रंडी मरी मा कोत्त होम एला उंदो मीकु चूपिस्तानु चूसे एला उंदो मल्ली कामेंट रूपंलो चेप्पाली ओके फ्रेंड्स कम रंडी इदी मा कोत्त प्रपंचम कोत्त होम देवुडु इच्चिन ओक गोप्प అవకాశం ఎన్నో రోజుల నుంచి అనుకున్నాము ఒక ఇల్లు అంటూ ఉండాలి ఒక గృహం అంటూ ఉండాలని కానీ భగవంతుడి దయ వలన అసలు అనుకోకుండా ఇప్పుడు కలిసి వచ్చింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో చూసి మీరే చెప్పండి ఒకసారి అటు చూపెట్టండి అమ్మా అయితే ఫ్రెండ్స్ అసలు యాక్చువల్లీ ఏంటంటే మేము ఈ ఇల్లు తీసుకున్నప్పుడు మాత్రం అసలు ఏమీ లేదు ఈ కలర్స్ కానీ ఈ సీలింగ్ కానీ ఏమీ లేదు అన్ని ప్రతి ఒక్కటిని ఇక్కడికి వచ్చిన తర్వాతనే చేసుకోవడం జరిగింది టీవీ కోసం ఇలాగా పెట్టుకున్నాను నేను లైట్స్ కానీ ప్రతి ఒక్కటి అలాగే నండి మా కిచెన్ కూడా చూపిస్తాను ఓకేనా రండి చూడండి మళ్ళీ ఒకసారి ఇదంతా చూడండి క్రాస్ పెట్టుకున్నాను దేవుడిది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడని వాళ్ళు కూడా మళ్ళీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి రండి మరి ఎలాగైతే మరి కిచెన్ చూపిస్తాను ఇక్కడ నుంచి సింక్ అన్నమాట అంటే మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటే భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాష్ చేసుకోవడం ఇది వచ్చి మామూలు బాత్రూమ్ అండి ఓకేనా రండి ఇలా చూపిస్తాను ఇది వచ్చి మనకు దేవుడి గది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మరి దేవుడి గది ఇలా ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇలా ఉంటది ఓకేనా ఇక్కడ వస్తే ఏమైనా వస్తువులు అలాగా పెట్టుకోవచ్చు అన్నమాట ఇది వచ్చి మళ్ళీ వచ్చి ఇది కిచెన్ అన్నమాట ఇంకా అంటే కిచెన్ ఇంకేమీ పూర్తి చేయలేదు తర్వాత మళ్ళా డెకోర్ కానీ ఇక్కడ మనం సెల్ఫ్ కానీ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ మనము సెల్ఫ్లు చేసుకోవాలన్నమాట ఇది వచ్చి మెయిన్ ఫ్రిడ్జ్ కోసం పెట్టుకున్నాము చూడండి మరి మీకు కలర్స్ నచ్చితే మాత్రం చెప్పండి ఇక్కడికి వచ్చి ఇటు సైడ్ వచ్చి ఒక బాల్కనీ లాగా వచ్చింది అంటే ఇప్పటికి ప్రస్తుతానికి సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట ఓకేనా అలాగే వస్తే మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి మరి అంటే ఇంకా నిన్ననే గృహప్రవేశం అయింది కాబట్టి నేను ఇంకా నిన్ననే గృహప్రవేశం అయింది కాబట్టి సామాన్ ఏం చదరలేదు కొంచెం కొంచెం ఇప్పుడే చదువుకుంటాం అన్నమాట రండి మళ్ళీ బెడ్రూమ్ చూపిస్తాను ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి ఎలా ఉందో ఇది కూడా సీలింగ్ చేశాను నేను చూడండి ఇది ఒక సీలింగ్ చేపించుకున్నాను నేను అయితే మనం ఈ లైట్స్ బంద్ చేసుకున్నాం కదా నైట్ టైం పడుకున్నప్పుడు దేవుడిని పెట్టుకున్నాను అనమాట బెడ్ లైట్ కోసం ఈమొచ్చి మా అమ్మగారు చూసారు కదా చాలా గొప్ప తల్లి ఎందుకంటే మాకు జన్మ నుంచి మాకంటూ ఒక ఇల్లు అనేది ఏర్పడిందంటే తన ఆశీర్వాదమే నా పిల్లలకు కూడా ఇది వచ్చి మళ్ళీ మొత్తం చూడండి ఇది ఇంకా నేను సెల్ఫ్లు గిట్లా చేయించలేదండి ఎందుకంటే ఇప్పటికే కొంచెం చాలా కాబట్టి నెక్స్ట్ ఈ సెల్ఫ్లు కానీ మళ్ళీ కిచెన్లో కానీ అదంతా మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకా బెడ్లు కూడా ఏమైనా వేయలేదు చూడండి ఫోర్ ఎలా ఉందామని ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్ ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చినారు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకొకటి బాకీ ఉంది వచ్చేయండి కదా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి చిన్న బెడ్రూమ్ చూడండి అంటే మా మనమడు మనరాలు వస్తారు కదా వాళ్ళకి అనమాట ఇదన్నమాట చూసారు కదా ఇది వచ్చి మా పిల్లలకి ఎందుకంటే నా మనవడు మనవరాలు ఉన్నారు
వాళ్ళు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసుకొని ఆడుకోవడానికి. ఇంకా దీన్ని కూడా చేసేది ఉన్నది, చెయ్యాలి వాళ్ళకి. వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మంచి ఒక బీరువా కానీ వాళ్ళకి బెడ్ కానీ చెయ్యాలని అనుకుంటున్నాను. భగవంతుడు దయవల్ల తప్పకుండా చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఇక్కడ వచ్చేసి మిస్టర్ వచ్చింది, ఇక్కడ బాల్కనీ, దీనికి కూడా ఒక బాల్కనీ ఇచ్చారు చూడండి. అంటే ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి కొన్ని సామాన్లు ఉన్నాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పూర్తయిన తర్వాత మళ్ళీ పెడతాను చూడండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బాగుందా? ప్రతి ఒక్కరు చూడాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరు మర్చిపోకూడదు. ఓకే?